ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి సో ఎపిలెప్సీకి బ్రాడ్గా మ్యామ్ మీరు అన్నట్టుగా అక్కడ మచ్చలు పడ్డం బ్రెయిన్లో వాటి వల్ల వచ్చే అండ్ వాటికి రెండేళ్ల ముందులో ఒక కారణం అయితే తర్వాత మీరు అన్నట్టు పచ్చికూరలు తినడం కొన్ని కొన్ని లార్వా అది సరే అవన్నీ కాకుండా మెనింజైటిస్ తర్వాత కలిసిస్ ఆఫ్ ద బ్రెయిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బ్రెయిన్ ఇవన్నీ కూడా డూ దే కాజ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ లైక్ ఇదండి అది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మామూలుగా ఏంటి అది ఆ అటాక్ అయినప్పుడు అంటే టీబీ బ్రెయిన్కి వచ్చినప్పుడు కానీ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వచ్చినప్పుడు కానీ ఎనీథింగ్ విచ్ ఇరిటేట్స్ ద బ్రెయిన్ ఫిట్స్ వస్తాయి ఓకే కానీ దాన్ని ఎప్లెప్సియానం సో అవంతా తగ్గిపోయి ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత అందరికీ మళ్ళీ స్కాన్ చేస్తాం ఎందుకు అది తగ్గిపోయినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డిసీజ్ ఉండొచ్చు అంటే దట్ కెన్ లీడ్ టు సమ్ స్కారింగ్ ఇన్ ద బ్రెయిన్ అయినా సరే అప్పుడు మందులు ఇవ్వరు యూజువల్ గా ఇలాంటి కేసుల్లో రెండు మూడు నెలలు మాత్రమే ఫిట్స్ మందులు ఇచ్చి ఫిట్స్ వచ్చినా సరే ఆపేస్తాం దాన్ని అంటే దాన్ని ఎపిలెప్సి అనం దట్స్ కాల్డ్ సిమ్టమాటిక్ షీజెస్ అంటే ఏదో డిసీజ్ వల్ల వచ్చింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఫిట్స్ మొదలవుతాయో ఇట్స్ ఏం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇదే మరి వాళ్ళు రాగానే బ్రెయిన్లో బ్లీడింగ్ వాటిల్తో వస్తాయి ఫిట్స్ ఉంటాయి అప్పుడేమి ఇబ్బంది ఉండదు తగ్గిపోతుంది కానీ ఒక ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత అన్కంట్రోల్ ఫిట్స్ మొదలవుతాయి సో అలా అందరికీ ఉండదు సర్టన్ పర్సెంటేజ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్కి ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి మళ్ళీ మందులు పెట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది